హాయ్, అమృతధార నాలుగవ భాగం ప్రారంభం. మరో మూడు వారాల తర్వాత ఆ రోజు రాత్రి 10 గంటలు దాటుతోంది. మనోజ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా లాయర్ దయానిధి, ఫైనాన్షియల్ అడ్వైజర్ షణ్ముగం, కంపెనీలో తోటి భాగస్వాములు అయిన నారాయణమూర్తి, ఆనందరావు, వెంకటేశ్వర్లు గారు కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా అక్కడ చేరి ఏదో ముఖ్యమైన విషయాన్ని తీవ్రంగా చాలాసేపటి నుంచి చర్చిస్తున్నట్లుగా అందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. టీపై మీద నారాయణమూర్తి కాలుస్తున్న సిగరెట్ల పీకలతో యాస్ట్రే నిండిపోయి ఉంది. వాళ్ళంతా ఆ పూట భోజనం అక్కడే చేశారు. మనోజ్ టేబుల్ అంచున ఆనుకొని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో గాబరా, నిబ్బరం ఎంత పరదాలు లాగాలని చూస్తున్నా వాటి వెనక నుంచి అతని మనసును ఆందోళన, వెరుపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు చేస్తున్న ప్రసంగంలో అతనికి ఏ మాత్రం ఇష్టం లేని విషయం తిరస్కరించి వారిని ఒప్పించడం ఎలాగా అని సతమతమవుతున్న యాతన బిగిసిన దవడ ఎముకలో అర్థం అవుతోంది. దయానిధి నచ్చజెబుతున్నట్టుగా అన్నాడు, మనోజ్, ఈ ఆపదలోంచి మనం గట్టెక్కాలంటే ఇది ఒక్కటే మార్గం. అమూల్య ఎక్కడుందో వెతికి పట్టుకుని నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అప్పుడు ఈ ఆస్తి విభజన అనే ప్రమాదం రాదు. మనోజ్ విసురుగా దయానిధి వైపు చూశాడు. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. మీరెంత అసంబద్ధమైనది చెప్తున్నారో మీకు తెలియడం లేదు? శివ ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవడమా? శివ ప్రేమించాడని రుజువు ఏమంది? ఆ అమ్మాయి వచ్చి అతన్ని ప్రేమ అని ఎరవేసి పెళ్లిలోకి లాగి ఉండవచ్చు కదా, నారాయణమూర్తి అన్నారు. ఆయన చాలా శాంత స్వభావుడు. ఎలాంటి సమస్య వచ్చినా తెలియకుండా దాన్ని ఎలా దాటుకోవాలా అనే చాకచక్యం గల మనిషి. ఆయన కూడా దయానిధి చేసిన సూచనని సమర్థించటంతో మనోజ్ పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఉదయం దయానిధి ఫోన్ చేసి మేమంతా నీతో మాట్లాడడానికి వస్తున్నాం అని చెబితే శివ మరణం పట్ల తనకి 4 ఓదార్పు మాటలు మళ్లీ చెప్పడానికి వస్తున్నారని అనుకున్నాడు. వాళ్ళు వచ్చారు. నారాయణమూర్తి మనోజ్ను కూర్చోమని మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం, అది వినిపించడానికి వచ్చాం అన్నారు. మనోజ్ ఆంతర్యం ఇలాంటిదేదో ఉందని, అందరూ ఒకరి తర్వాత ఒకరు కూలబలుక్కున్నట్లు రావడంతోనే అర్థమైంది. శివ విల్లు సంగతి తెలిసి ఉంటుంది. ఎవరి షేర్స్ వారు విత్డ్రా చేసుకోవడానికి ఆ నిర్ణయం చెప్పడానికి వచ్చినట్లున్నారు అనుకున్నాడు. మనోజ్కి ఇది బాధగా అనిపిస్తున్నా వాళ్ల కోరిక అసహజంగా ఏమీ అనిపించడం లేదు. అవును, ఇది వాళ్ల తప్పు కాదు, ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఫ్యాక్టరీ ఎలాగూ నష్టాల సుడిగుండంలో చిక్కుకుపోబోతుంది. ముందు జాగ్రత్తగా వారు తమ సంగతి పదిలపరచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మనోజ్ ఆంతర్యం కల్లోల తరంగాలతో అలజడిగా ఉన్నా వారితో మృదు దరహాసంతోనే సంభాషణ ప్రారంభించాడు. అప్పుడు నారాయణమూర్తి వారందరినీ నిర్ణయం చెప్పారు. మనోజ్, దయానిధి జరిగిన విపత్తు గురించి మా అందరికీ చెప్పారు. శివ విల్లు ఒక బాంబులా మనందరి జీవితాల్ని చిన్న భిన్నం చేయబోతోంది. దీనికి మేమంతా కలిసి ఎన్నో రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయం చేశాం. చెప్పండి, మీ అభిప్రాయం రెండో మాట లేకుండా శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మనోజ్ చిరునవ్వుతో అన్నాడు. థ్యాంక్ యూ మనోజ్, జాగ్రత్తగా విను. మేము దూరం ఆలోచించి నీకు మాకు నష్టం కలగకూడదని చేసిన నిర్ణయం ఇది. నువ్వు అమూల్యని పెళ్లి చేసుకోవాలి. మీ ఈ పెళ్లి వల్ల మనందరికీ జరిగిపోయే ఈ వినాశనం తప్పుతుంది. చేతిలో పేపర్ వెయిట్ తిప్పుతూ వారి జడ్జిమెంట్ వినడానికి తనను తాను సన్నద్ధం చేసుకుంటున్న మనోజ్ నోట మాట రానివాడిలా తలెత్తి చూశాడు. అతని ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత చిన్న భిన్నం అయింది. అతని చూపులు ఒక్క క్షణం అయోమయం అయినాయి. మళ్ళా క్రమంగా అయోమయాన్ని తీవ్రంగా నెట్టేస్తూ ఆగ్రహం పెళ్ళుబికి మరునిమిషంలో అతని ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. నుదుటి మీద నరాలు కనిపించసాగాయి. అతని పెదవులు ఆవేశాన్ని బలవంతంగానే నిగ్రహించుకున్నట్టు బిగిసాయి. అతని కుడి చేతిలో అంతవరకు తిప్పుతున్న పేపర్ వెయిట్ ముక్కలుగా చిదిమి వేసేటంత గట్టిగా బిగించి పట్టుకుంది. అందరూ నిశ్శబ్దంగా మనోజ్నే చూస్తున్నారు. అతని ముఖ కవళికల్లో వస్తున్న మార్పు అతని మనసు పొందిన బాధ తెలియజేస్తూనే ఉంది. ఇది వారు ఊహించిందేం కాదు. మనోజ్, నీ పట్ల సంవత్సరాల తరబడి మాకున్న వాత్సల్యంతో అభిమానంతో చెప్పిన ఆలోచన ఇది. నువ్వు వేరుగా అర్థం చేసుకోవద్దు సుమా, షణ్ముగం అన్నాడు. ఇది ఎవరి ఆలోచన? మనోజ్ అందరినీ నిశితంగా కలయజూస్తూ అన్నాడు. వీరిలో ఎవరు తనని పావుగా ఉపయోగించుకోవడానికి చేసిన ధైర్యం ఇది? నారాయణమూర్తి గారు వెంటనే అన్నారు, మనోజ్, నువ్వు అలా అనుకోకు. మేం నీ శత్రువులం కాదు.
నువ్వు నీతో పాటు మా కాళ్ళ కింద కదలబోతున్న భూమిని పదిలపరుచుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నం, నిన్ను చేస్తున్న అభ్యర్థన మాలో ఎవరికి వచ్చిన ఆలోచన అయినా కానీ ఇది మా అందరికీ కుదిరిన ఏకాభిప్రాయం. దీనికి మార్పు లేదు, ఎందుకంటే దీనికి ఇంకో దారి కనిపించడం లేదు. ముక్కు మొహం తెలియని ఆ అమూల్యకి నువ్వు సంపాదించిందంతా ఇచ్చి మనం బికారులం అయ్యే కంటే ఆ అమూల్యని మనలో కలిపేసుకుని మన గొడు కిందకే తెచ్చుకోవడం ప్రస్తుతం మృత్యుకెరటంలా వచ్చి ముంచేయబోతున్న ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. నువ్వు మమ్మల్ని తప్పుబడ్డవద్దు. ఈ డబ్బున్న వాళ్ళకి అప్పుడప్పుడు డబ్బు కోసం జరిగే ఇలాంటి వ్యాపారాలు మామూలే. తర్వాత అందరూ ఒక్కసారి నచ్చజెప్పాలన్నట్లుగా మాట్లాడేశారు. అందరి వాదన ఒకటే, దీనివల్ల నష్టం లేదు. అంతగా అయితే ఒక ఏడాది తర్వాత డబ్బు వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా చక్కదిద్దుకొని ఆ అమ్మాయిని వదిలేయొచ్చు. ఆడపల్లిని వదిలించుకోవడం పెద్ద సమస్యేం కాదు. మనోజ్, నువ్వేమనుకున్నా ఈ నిర్ణయానికి ఒప్పుకోక తప్పదు. నీ గురించి, నీకంటే మా అందరి గురించి ఆలోచించు. మనోజ్ చేదు మింగుతున్నట్లుగా అన్నాడు. అతని ముఖం అవమానభరితంగా ఉంది. మీ అందరికీ నా మీద నమ్మకం లేదా? నేను ఒక్క నెలలో కొత్త షేర్ హోల్డర్స్ని కంపెనీలో చేర్చగలను. కొత్త వాళ్ళు చేరిన కొద్దీ కొన్ని కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఇది ఆ ముకుందరావు దాస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన శివ నాన్నకి బాల్యమిత్రుడు. ఎప్పటినుంచో మీ కుటుంబం మీద ఆయనకి కసి ఉంది. ఇదంతా బయటకు వస్తే నువ్వు అనుకున్నంత తేలిగ్గా షేర్ హోల్డర్స్ దొరకరేమోనని మా భయం. ఈ సంగతి కూడా మేము ఆలోచించాం. ముకుందరావు ఏమంటున్నాడో తెలుసా? మేం విడిపోతాం అని అనడం లేదుగా. అమూల్య శివకి బదులుగా భాగస్వామ్యగా ఉంటుంది అంటున్నాడు. అంటే మనందరి జుట్టు ఆయన చేతికి దొరకపుచ్చుకోవాలని ఆశ. అమూల్య ఎలాంటి అమ్మాయో మాకెవ్వరికీ తెలీదు. కానీ అమూల్యని చేతిలో పెట్టుకుని ఆ ముకుందరావు మనల్ని అందరినీ ఒక ఆట ఆడించగలడు. అది మాత్రం ఖాయం. ఆయనని మనం ఆపలేం. ఆయన నుంచి తప్పించుకోవడానికైనా మనం అమూల్యని మన వైపు లాక్కోవాలి. అలా లాక్కోవాలంటే ఇది ఒక్కటే మార్గం. కానీ అమూల్య ఎక్కడుంది? మనోజ్ అడిగాడు. మనమంతా వెతుకుదాం. దయానిధి అప్పుడే ఈ పని ప్రారంభించారు. ఏం దయానిధి గారు? దయానిధి అవునన్నట్లు తలవూపాడు. అమూల్యకి మరో వ్యక్తితో పెళ్లి కాలదని నమ్మకం ఏమిటి మీకు? ఆగ్రహంగా అడిగాడు. అదే నా భయం, నారాయణమూర్తి గారు అన్నారు. మనం సాధ్యమైనంత త్వరలో అమూల్య ఎక్కడుందో కనుక్కోవాలి. అంత త్వరగా ఇంకొకరితో పెళ్లి కుదుర్చుకుంటుందా? ఏమో, ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి అయ్యిందా? ఇక చచ్చామే, మనల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు. దండం పెట్టుకుంటూ అన్నారు వెంకటేశ్వరరావు గారు. అమూల్య ఎక్కడుందో వెతికి తెచ్చే బాధ్యత మాది. నువ్వు ముందు నిర్ణయానికి అంగీకరించినట్టేనా చెప్పు అన్నారు నారాయణమూర్తి గారు. అమూల్యని కనిపించనీయండి ముందు. కనిపించకుండా ఎక్కడికి వెళుతుంది? నీ నిర్ణయం చెప్పు దయానిధి అడిగారు. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇప్పుడేం చెప్పలేను అన్నాడు మను. టైం తీసుకో, ఇది నీకు కూడా ఎంత సమస్యో మాకు అర్థమవుతోంది. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు మన వెంట జీవితం రాదు. జీవితం లాక్కుపోయినట్టు మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మనం పోవడం జరుగుతుంది అన్నారు షణ్ముఖం. దయానిధి మనోజ్ భుజం తట్టాడు. మనోజ్, జీవితం మనల్ని దెబ్బతీయడానికి చూస్తుంది. మనం తగ్గినట్టే తగ్గి పూచిపుచ్చుకొని లెంపకాయ కొట్టినట్టు ఎదురు మళ్ళీ తీయాలి. నీకు లోటేముంది చెప్పు. నువ్వు కావాలని అనుకోవాలే కానీ నువ్వు కోరుకున్న అమ్మాయిలు నీ దగ్గరికి వస్తారు. ఈ రోజుల్లో ఎంతమంది మగవాళ్ళు పెళ్లి చేసుకున్న భార్యతోనే కాపురం చేస్తున్నారంటావు? అసలు రెండో పెళ్లి చేసుకోవడం సమస్యే కాదు. ఆ పని నేను సులభంగా ఏర్పరచగలను. నువ్వు మా మాట మన్నించి మేము చెప్పినట్టు చెయ్యి. మనోజ్ ఆలోచిస్తానని టైం కావాలని అన్నాడుగా, కాదని తిరస్కరించలేదాయే. మనం వెళ్దాం. అతన్ని మరీ అంత ఒత్తిడి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. మన ఎదుట ఉన్న రెండు మార్గాలు అతనికి చెప్పాం. అతని ఇష్టానికి వదిలేద్దాం. ఏం చేసినా మనం భరించాల్సిందే. మన ఇష్టాయిష్టాలతో జరిగే పని కాదు. ఏమంటారు అన్నాడు నారాయణమూర్తి గారు. ఆయన మాటల్లో శ్లేష గాని ఆగ్రహం గాని లేవు. ఆయన మనసులో మాట చెప్పినట్టు చెప్పారు. షణ్ముఖం గారు తలవూపారు. వస్తాం మనోజ్, నువ్వు ఇంకా విశ్రాంతి తీసుకోవాల్సుమా అన్నారు నారాయణమూర్తి గారు. మనోజ్ అందరికీ వీడ్కోలుగా కరచాలనం చేశాడు. వాకిట్లో కార్ల వరకు వచ్చి వారిని సాగనింపాడు. అతను ఇంట్లోకి వస్తుంటే గోడగడియారం 12 గంటలు కొట్టింది. మనోజ్ ఆ గడియారం చూస్తూ, అది మావయ్యది. శివ
ఒకసారి తన పుట్టినరోజుకు అనుగ్గా ఇచ్చాడు. అది ఇస్తూ పాతదని ఎక్కడో పారేయకు సుమా, ఇది నాకు ఉన్న నాన్న తాలూకు ఒకే ఒక జ్ఞాపకం, దీన్ని ఎదలా భద్రపరచాలా అని సతమతమవుతున్నాను. నీకు కానుకగా ఇచ్చేస్తే ఇది శాశ్వతంగా క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు అంటూ తనే గోడకు పెట్టాడు. అధునాతనమైన ఫర్నిచర్తో అందంగా ఉన్న హాలులో గోడకు ఉన్న ఆ గడియారం ఒక యాంటిక్లా తన ప్రత్యేకతని, పాతలో గల అందాన్ని అనుబంధాన్ని ప్రదర్శించుకుంటూ అధునాతన ఫర్నిచర్ని సవాల్ చేస్తున్నట్లుగా గోడ మీద ఉంటుంది. ఒకసారి సెక్రటరీ తన ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి అది తీసేసి కొత్త గడియారం పెట్టించాడు. ఇది ఇక్కడి నుంచి ఎవరు తీశారు అనే తన అరుపులకి అతను హడలిపోయి స్టోర్ రూంలో పడేసిన దాన్ని తుడిచి తెచ్చి మళ్లీ పెట్టాడు. దీన్ని కదపకండి ఆదేశించాడు తను. మనోజ్ లోపలికి వచ్చి పడక గదిలో ఒక కుర్చీలో కూర్చున్నాడు. చేతులు తల వెనక్కి పెట్టుకొని ఆలోచనగా ఉండిపోయాడు. అమూల్యని తను పెళ్లి చేసుకోవడమా? అతని మనసు అపవిత్రమైన ఆలోచన చేసినట్లుగా చీత్కారం చేస్తోంది. అతని కళ్ళెదుట ఆ రోజు తను కాలింగ్ బెల్ కొట్టినప్పుడు తలుపు తీసిన అమూల్య రూపమే మెదులుతోంది. మీరు మనోజ్? ఆ అమ్మాయి కళ్ళల్లో కాంతి గుర్తుకు వస్తే అతని మనసు విహ్వలం అవుతోంది. ఒక వ్యక్తిని గురించి విని చూసినప్పుడు కలిగే ఆసక్తి, ఆనందం అవి. దానికి కారణం పూర్తిగా శివయేనని తనకు తెలుసు. అమూల్య మేడ మీదకి షర్బత్ ఇవ్వడానికి వచ్చినప్పుడు తన మనసులో అనుకోకుండా వచ్చిన భావతరంగాలు కూడా తనకి గుర్తున్నాయి. కారులో వెళ్తుంటే శివ మధ్యలో దిగి వెళ్ళిపోవాల్సిన ప్రయాణికుడిగా అనిపించడం కూడా గుర్తుకు వస్తోంది. అతనికి అంతులేని ఆశ్చర్యం కలుగుతోంది. తన మనసులో ఆనాడు కలిగిన ప్రకంపానికి ఆ రోజు ఎంతో సిగ్గుపడ్డాడు. తన ఆలోచన లోపం అని బాధపడ్డాడు. ఇప్పుడు అనిపిస్తోంది ఆ అనిపించడంలో తన ప్రమేయం ఏం లేదు, తను కేవలం నిమిత్తమాత్రుడు. అమూల్యని తన పెళ్లి చేసుకోవడమా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? తను పెళ్లి గురించి పెద్దగా ఆలోచించని మాట నిజమే. ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది అనే ఊహలు అల్లుకునే తీరుబడి తనకి లేని మాట వాస్తవం. పలానా అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనే ఆలోచన రేకెత్తించడంలో ప్రత్యేకమైన అమ్మాయి కూడా ఇంతవరకు తటస్థపడలేదు. ఇంతవరకు తన భవిష్యత్తు శ్రమతో, ఓర్మితో, పటిష్టంగా ఏర్పరచుకోవడంతో, దీక్షతో కృషి చేయడంలోనే తనకి ఇన్ని సంవత్సరాలు గిర్రును తిరిగిపోయాయి. పోనీ ఇది ఒక అందుకు మంచిదే. అమూల్యని వెతకడంలో ఈ రూపంగా తనకి వీళ్ళంతా సాయపడతారు. అమూల్యని ఒక్కసారి చూసి శివమరణం తర్వాత ఆమెని అనునయించడానికి అవకాశం దొరకనందున తను క్షమాపణ చిక్కుపోగలిగితే ఒక్క క్షణం చాలు, తను దానికోసమే ఓర్మితో ఎదురు చూస్తున్నాడు. తర్వాత దాదాపు 20 రోజుల అనంతరం మనోజ్ ఆఫీసులో కూర్చుని ఉత్తరాలు చూస్తుంటే ఒక ఉత్తరం కనిపించింది. అది తెల్లటి కవర్ మీద చాలా కుదురుగా నీట్గా ఉన్న హ్యాండ్ రైటింగ్లో ఇంగ్లీష్లో తన పేరిట అడ్రస్ రాసి పైన పర్సనల్ అని ఉంది, ఫ్రమ్ అడ్రస్ లేదు. మనో కనుబొమ్మలు ముడిపడగా ఆ కవర్ చించి ఉత్తరం చూశాడు. చాలా చిన్న ఉత్తరం అది, కానీ అతని గుండెల్లో కాళ్ల కింద డైనమైట్ పేలబోతున్నంత అలజడి సృష్టించింది. అందులో ఇలా ఉంది, మనోజ్ గారికి అమూల్య నమస్కరించి రాయినది. నేను త్వరలో హైదరాబాద్ వస్తున్నాను. మీతో నాకు సంబంధించిన విషయాలు చాలా ముఖ్యమైనవి, అర్జెంటుగా మాట్లాడాలి. నేను హైదరాబాద్ సరిగ్గా ఎప్పుడు వస్తానో చెప్పలేను, రాగానే మీకు ఫోన్ చేస్తాను. దయవుంచి టైం లేదని కానీ ఎవరినీ కలవనని కానీ అనకండి. ఈ ఒక్కసాయం మీరు శివని దృష్టిలో ఉంచుకొనైనా తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. మనోజ్ ఉత్తరం తిప్పి చూశాడు. బెంగళూరు నుంచి వచ్చింది, 4 రోజుల క్రిందటి తారీఖు ఉంది. అతనికి వెంటనే ఫోన్ చేసి దయానిధికి చెప్పాలనిపించింది. ఫోన్ చేయడానికి డయల్ చేయబోయిన వాడల్లా అంతలోనే సందేహంగా ఆగిపోయాడు. ముందు అమూల్యని రాని, ఆమె ఆగమనం గోప్యంగానే ఉండని, ఆ అమ్మాయి చెప్పబోయేదేమిటో ముందు తన వినాలి, తర్వాత ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేయవచ్చు. ముందే అమూల్య వస్తోందని తెలిస్తే వీళ్ళంతా గందరగోళం చేయవచ్చు. మనోజ్ అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆఫీసులో సెక్రటరీ ఇంట్లో మాణిక్యానికి అమూల్య అనే అమ్మాయి ఫోన్ చేస్తే తను ఆ సమయంలో ఎక్కడ ఏ అర్జెంటు పనిలో ఉన్నా వెంటనే తెలియజేయమని ఆదేశం ఇచ్చేశాడు. ఈ సంగతి ఇంకెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరిక చేశాడు. ఆ ఉత్తరం వచ్చిన క్షణం నుంచి అతను క్షణం ఒక యుగంలా
అమూల్య ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు. అమూల్య కనిపించగానే ఏం మాట్లాడాలో కూడా క్షుణ్ణంగా నిర్ణయించుకున్నాడు. ఫోన్ మోగిందంటే అతనికి ఆతృత ఆశ అమూల్య కంఠం కోసం అతని మనసు తపిస్తున్నట్టుగా ఎదురు చూస్తోంది. కానీ చూస్తుండగానే 4 వారాలు గడిచిపోయాయి. క్యాలెండర్లో మళ్ళీ నెలలో 4వ తేదీ వచ్చింది. అమూల్య ఉత్తరం రాసి ఈ రోజుకి నెల మీద ఒక రోజు గంటన్నర అయ్యింది. వస్తానని రాసింది, రాలేదు. ఏమై ఉంటుంది? అమూల్య మళ్ళీ తన దగ్గరకు రావాలన్న అభిప్రాయం మార్చేసుకుందా? పోని ఆ విషయం ఉత్తరం ద్వారా తెలియజేస్తే పోయేదిగా. తనకి ఈ ఎదురు చూడడం, ఈ అశాంతి తప్పేది కదా. అవును, నిజమే. తన గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆవిడ గారికి ఏం బాధ్యత ఉంది? తను బాధపడుతుంటే ఆమె గారికి ఏం చేయాలి? అసలు ఇలాంటిది జరుగుతుందని తన ఊహకి అందుతుందా? అమూల్య ఫోన్ కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూసి చూసి మనోజ్ విసిగిపోయాడు. అతనిలో నిర్లిప్తత, నిరాశ చోటు చేసుకోసాగింది. అమూల్య వస్తే శివస్థానంలో ఆమెని భాగస్వామిగా తీసుకొని వ్యాపారాన్ని ప్రస్తుతానికి ఒడిదుడుకుల సుడిగుండం దారిపడకుండా రక్షించుకోవాలని అతని ఆరాటం. డబ్బు బిగిసిపోయింది. ఎప్పుడు ఎంత అవసరం అయినా శివ అకౌంట్లో నుంచి తీసుకొని వడ్డీతో సహా చెల్లించేవాడు. ఆ విధంగా శివ డబ్బు, నా డబ్బు అనే తారతమ్యం ఎన్నడైనా వస్తుందని తన కలలో కూడా ఊహించలేదు. అందుకే జాగ్రత్త అనే మాటే గుర్తులేనంత ధీమాగా ఉన్నాడు. అందుకే ఆ రోజు చెక్బుక్ మీద కాఫీ ఒలికిపోయినప్పుడు బ్యాంకుకి మరొకటి తెచ్చుకుందాం, వర్రీ అవకు అని తను అంటే, నాకేం వర్రీ, అదేదో నీకే అన్నాడు శివ. విచిత్రంగా అది విధి గీసిన చెరపరాని గీతలా మారుతుందని అనుకోలేదు. అమూల్య జ్ఞాపకం అతన్ని అనుక్షణం వెంటాడుతూనే ఉంది. వస్తానని ఎందుకు రాలేదా అన్న ప్రశ్న ప్రతి నిమిషం మనసుని నిలదీస్తోంది. అమూల్య ఇక రాధని నిశ్చయానికి వచ్చినా అమూల్య కోసం ఒక పక్కన తను, మరో పక్క నుంచి దయానిధి, నారాయణమూర్తి గారు, మరోవైపు నుంచి ముకుందరావు గారు అమూల్య కోసం ఎవరికి వారే ముందు ఆమె జాడ తెలుసుకోవాలని ఆతృతగా పోటీ పడుతున్నట్టుగా వెతుకుతూనే ఉన్నారు. ముఖ్యంగా దయానిధికి, ముకుందరావు గారికి ఈ పోటీ చాలా తీవ్రంగా నడుస్తోంది. దయానిధి ఎప్పటికప్పుడు తనకి అందిన సమాచారం చెబుతూనే ఉన్నాడు. అమూల్య పూనాలో తెలిసిన వాళ్ళింట్లో ఉన్నట్టు తెలిసిందని తన బావమరిదిని పంపానని దయానిధి చెప్పాడు. అతను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఆతృత, ఉద్వేగం. అమూల్య కనిపిస్తే ఫోన్ చేయమని చెప్పారు. అప్పటికప్పుడు పూనా ప్లేన్లో వెళ్ళడానికి దయానిధి రెడీగా ఉన్నారు. కానీ చంద్రం ఫోన్ చేశాడు, అమూల్య లేదు. ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారట. క్రితం వారం అంతా అమూల్య అనే అమ్మాయి వాళ్ళింట్లో ఉన్నమాట నిజమేనట. మళ్ళీ అందరి ఆశలు అడుగింటిపోయాయి. దయానిధి పట్టువదలని విక్రమార్కుడులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయన పరిచితుడైన పోలీస్ అధికారి సాయం తీసుకున్నాడు. ఈసారి అమూల్య జాడ తప్పకుండా తెలిసిపోతుందనే ధీమాలో ఉన్నాడు. కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతోంది. మనోజ్ ఏం జరగనట్టు తొనక్కుండా ప్రవర్తించడం అనేది పెద్ద పరీక్షగా ఉంది. మీటింగ్లో ఉండగా పిఏ ఫోన్ తెచ్చిచ్చాడు. ఎవరు, పనిలో ఉన్నాను చెప్పు అన్నాడు అతను చిరాగ్గా. ఒక్కసారి మాట్లాడండి సార్, పిఏ తగ్గు స్థాయిలో అన్నాడు. మనోజ్ ఫోన్ తీసుకున్నాడు. హలో, అతని కంఠం చాలా తగ్గు స్థాయిలో, పూర్తి వ్యాపారపరంగా ఉంది. హలో, అవతల నుంచి కోమలంగా ఉన్న కంఠం బెరుగ్గా వినిపించింది. ఎస్, అతను నుదురు చిట్లించాడు. మనోజ్ గారు కావాలి, నేను అర్జెంటుగా మాట్లాడాలి. ఎస్, నేనే మాట్లాడుతున్నాను. మనోజ్ గారా? ఆ కంఠంలో గులాబీ రెక్కల మృదుత్వం ఎక్కడో విన్నట్టు లీలగా జ్ఞాపకం. అవును, అతని కంఠం అసహనంగా పలికింది. నేను అమూల్యని. నేను హైదరాబాద్ వచ్చాను, సాయంత్రం వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా కలవాలి నేను. ఆ, అతను హఠాత్తుగా ఆగిపోయాడు. దయానిధి ఫైల్ ఒకటి అతని ముందు పెడుతున్నాడు. మనోజ్ ఒక్కసారి కళ్ళెత్తి చూశాడు. అందరూ అక్కడే ఉన్నారు. నేను ఎక్కడ కలవాలి మిమ్మల్ని? అంటున్నాడు అతను. అతని ముఖాన చిరుచమటలు అలుముకుంటున్నాయి. ఫోన్ తీసుకుని పక్క గదులకు వెళ్దామా అని అతని మనసు వేగంగా ఆలోచిస్తోంది. మీ ఆఫీస్కి రానా? శివ ఒకసారి చూపించాడు, నాకు తెలుసు. ఒక్క క్షణం, అతను సరే అనేశాడు. నేను ఫోన్ పెట్టేస్తున్నా. మీ ఆఫీస్కి సరిగ్గా 2:30కి వస్తాను. ఇప్పుడిక మాట్లాడలేను, నేను వచ్చేస్తాను. కాస్త రావడం ఆలస్యమైనా నా కోసం వెయిట్ చేయండి. వెళ్ళిపోకండి ప్లీజ్, ఉంటాను. అమూల్య ఫోన్ పెట్టేసింది. మనోజ్ ఫోన్ పెట్టేశాడు.
మనోజ్, ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? వెంకటేశ్వర్లు అడుగుతున్నారు. ఏమిటా చమట్లు? అన్నాడు దయానిధి అతన్నే పరిశీలనగా చూస్తూ. ఏం లేదు, ఈ మధ్య సరిగ్గా నిద్ర ఉండడం లేదు. ఎందుకో సడన్గా చెమటలు వస్తున్నాయి. మనోజ్ జేబులో నుంచి జేబురుమాలు తీసుకుని మెడ నుదుటి మీద చెమటలు తుడుచుకుంటూ అన్నాడు. తర్వాత వెంటనే కంపెనీ వ్యవహారాలు గురించిన చర్చ ప్రారంభమైంది. మీటింగ్ అనుకున్న దానికంటే గంట ముందే పూర్తయిపోయింది. అంతా మనోజ్కి చెప్పి వెళ్ళిపోతున్నారు. మనోజ్, నన్ను కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? నారాయణ మూర్తి అడిగారు. లేదు, నేనట్టు రావడం లేదు అన్నాడు. నేను డ్రాప్ చేస్తాను, రండి అన్నాడు దయానిధి. అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనోజ్ టైం చూసుకున్నాడు. అమ్మయ్యా, ఇంకా 2 గంటలు కాలేదు, 5 నిమిషాలు ఉంది. ఆ పైన అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నట్లుగా రిలాక్సింగ్గా కూర్చున్నాడు. కింద ఆటో ఆగిన శబ్దం అయింది. మనోజ్ ఉలికిపాటుగా లేచి వచ్చి కిటికీ తెర తప్పించి చూశాడు. అక్కడి నుంచి కింద గేటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆటో ఏదో చెడిపోయినట్టుంది. డ్రైవర్ దిగి బాగు చేసుకుంటున్నాడు. ఫోన్ మోగింది. మనోజ్ వెంటనే తీశాడు. మాణిక్యం చెప్పాడు. ఊరు నుంచి కరుణాకరం ఫోన్ చేశారండి, మీరు ఆఫీస్లో ఉన్నానని చెప్పాను, అక్కడికి చేస్తానని అన్నారు. ఓ గాడ్! మనోజ్ వెళ్ళి ఫోన్ ప్లగ్ లాగి డిస్కనెక్ట్ చేసి వచ్చాడు. కరుణాకరం కాదు, సర్వ ప్రపంచం అయినా సరే వెయిట్ చేయని అమూల్య వచ్చి వెళ్లేదాకా తను ఎవ్వరితోనూ మాట్లాడడు. అతను రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు. అమూల్యతో జరిగిందంతా చెప్పేయడానికి నిశ్చయం చేసుకున్నాడు. ఇలాంటి వ్యవహారాల్లో దాగుడు మూతలు ఆడడం, మోసం చేయడం లాంటివి అతనికి ఇష్టం లేదు. సూటిగా విషయం ఉన్నట్టు మాట్లాడేస్తే విషయాలు అర్థం అవుతాయి. దానివల్ల అమూల్యని పెళ్లి చేసుకోవడం అనే ఒక మహాప్రమాదం తప్పుతుంది. అతను ఓపిగ్గా అమూల్య కోసం ఎదురుచూస్తున్నాడు. పిఏని పంపేశాడు. దర్వాన్కి ఒక అమ్మాయి వస్తుంది, ఆమెని తప్ప ఇంకెవ్వరిని లోపలికి పంపించవద్దని ఆదేశమిచ్చాడు. అతని సహనానికి మళ్లీ పరీక్ష మొదలైంది. క్షణం ఒక యుగంగా గడుస్తోంది సమయం. అతను కావాలని మనసు మీద ఏకాగ్రత ఉంచుకొని అశాంతిని ఆదుర్ధాని దగ్గరికి రానియడం లేదు. టైం 2 గంటలు దాటింది, 2:30 అవుతోంది. కాస్త ఆలస్యమైనా వెయిట్ చేయండి ప్లీజ్, అమూల్య కంఠమే వినిపిస్తోంది చెవుల్లో. అతను జీవితాంతం వెయిట్ చేయడానికి సిద్ధమైన వ్యక్తిలా అత్యంత ప్రశాంతంగా ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా వచ్చారేమో, ఆఫీస్ తెలియలేదేమో, వస్తానంది, ఈ చోటు తెలుసు అంది, తప్పకుండా వస్తుంది. ఈరోజు అతన్ని అశాంతి పీడించలేకపోతోంది. టైం గడుస్తోంది. 3 గంటలైంది, 3:30 గంటలు అవుతోంది, 4 చూపిస్తోంది, 5 గంటలు కూడా దాటిపోయింది, మరో గంట కూడా గడిచింది, 6 గంటలైంది. బయట సంధ్యాకాంతులు ఆవరించుకుంటున్నాయి. మనోజ్ టేబుల్ మీద చేతుల్లో తలదించుకుని ముందుకు వంగి కూర్చున్నాడు. ఇంకా ఎంతసేపని వెయిట్ చేయను? ఈ రాత్రి అంతానా, ఈ నెల అంతానా, ఈ సంవత్సరం అంతానా, నా ఈ జీవితం అంతానా? వేదనగా అనిపిస్తోంది అతనికి. సాబ్, లైట్ వేసుకోలేదు మీరు, కరెంటు ఉంది కదా? దర్వాన్ వచ్చి లైట్ వేశాడు. యజమాని కూర్చున్న తీరుకి అతను చకితుడైనట్టు చూశాడు. మనోజ్ టైం చూసుకున్నాడు. 7 గంటలు దాటుతోంది. లేచి కుర్చీకి తగిలించిన కోట్ వేసుకున్నాడు. అమూల్య రాలేదు, బహుశా వీలు కాలేదేమో, లేక వెళ్ళిపోయిందేమో. అతను కారు తాళాలు తీసుకుని కిందకు వచ్చాడు. కారు డ్రైవ్ చేస్తుంటే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ఈ సమస్యలకి, ఈ అలజడులకి దూరంగా ఎక్కడైనా ఆత్మీయులైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఎవరున్నారు? ఒక్కరూ గుర్తు రావడం లేదు. అందరూ తనని గౌరవంగా చూస్తారు, అభిమానంగా చూస్తారు. ఆ గౌరవాభిమానాల్లో ఏదో తెలియని దూరం. శివ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నాది అనే స్వార్థం వదిలేస్తే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ మనవాళ్లే. తను ఏం స్వార్థం చూసుకోలేదే. కొందరి జీవితాల్లో కొన్ని లభించవు. చిన్నప్పుడే ఇంటి బాధ్యత మీద పడడంతో తను ఎప్పుడూ పనిలో లీనమైపోయేవాడు. తన జీవితంలో తన సాటి వాళ్లల్లా నవ్వులకి, కేరింతలకి, కులాసా కబుర్లకి టైమే ఎన్నడూ మిగిలేది కాదు. జీవితంలో ప్రతి క్షణాన్ని తన స్వేద బిందువులతో తడిపి తన తెలివిని రంగరించి భవిష్యత్తును ఏర్పరచుకున్నాడు. ఈనాడు సంఘంలో తనకి ఇంత చిన్న వయసులోనే వచ్చిన ఈ పేరు, ప్రతిష్టలు, తను చెల్లించిన మూల్యం, ఆ అపురూపమైన ఆనందక్షణాలే, అవే ఈ అభివృద్ధికి మూలధనం, పునాదిరాళ్ళు. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు.
తోడు తనని వర్క్హాలిక్ అని నిక్కినేమ్తో పిలుస్తారు. జీవితం ఎంజాయ్ చేయడం రాదు అని హేళన చేస్తారు. జీవిత వృక్షం ఆకాశంలోకి శాఖోపశాఖలుగా విస్తరించాలంటే దాన్ని భూమిలో ఎంతో వ్యాపించి ఉండాలి. ఈ సత్యం చాలామంది మర్చిపోతారు. ఈరోజు ఏమిటి ఈ దిగులు, ఏమిటి ఈ ఒంటరితనం, ఏమైంది తనకి? మనోజ్ తిరిగి తిరిగి ఇంటికి వచ్చాడు. కారు హారన్ వినగానే మాణిక్యం గేటు తీయడానికి పరిగెత్తుకు వచ్చాడు. మనోజ్ లోపలికి వచ్చి కారు ఆపి దిగుతుంటే మాణిక్యం పరుగున వచ్చి మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళారండి అబ్బాయి గారు? ఆ అమ్మాయి ఫోన్ చేసి మీకు ఫోన్ చేసి నా చెయ్యి నొప్పి పుట్టింది. ఏమైంది? కరుణాకరం మళ్ళీ ఫోన్ చేశాడా? చిరగ్గా అడిగారు. లేదండి, ఆ అమ్మాయి గారు వచ్చారు మీకోసం. 2 గంటల నుంచి ఎదురు చూశారు. ఏ అమ్మాయి గారు అడిగాడు. ఆరేనండి, ఆ రోజు నగలు తెచ్చివ్వలేదు ఆమె గారు. మీ ఆఫీస్కి వస్తా అన్నారట, అది ఎక్కడో గుర్తుపట్టలేకపోయారట. తిరిగి తిరిగి మన ఇంటికి వచ్చారు. చూసి చూసి నేను ఆఫీసు గుర్తులు చెబితే మళ్ళీ వెళ్ళారు. ఫోన్ చేస్తే అస్సలు ఆ ఫోన్ మోగుతుంది కానీ ఎవ్వరూ తీయడం లేదు. మనోజ్ గబుక్కున మాణిక్యం చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అమూల్య వచ్చిందా? ఆమె గారి పేరు? అవునవును, అదే చెప్పారు. మీకు ఫోన్ చేస్తే ఎవ్వరూ పలకలేదు, ఇక్కడికి వచ్చారు. మేము ఎన్నిసార్లు చేశామండి, ఎవరూ తీయలేదు ఫోను. ఎంతసేపు అయింది వెళ్ళి? మాణిక్యం తలగోక్కున్నాడు. 1/2 గంట పైగానే అయిందండి. నేనే ఆటో తీసుకొచ్చి మన ఆఫీసు గుర్తులు చెప్పానండి. మనోజ్ మాణిక్యం చెయ్యి తోసేసినట్టుగా వదిలేశాడు. కారు దిగబోతున్న వాడల్లా మళ్ళీ కారులో కూర్చున్నాడు. కారు ఒక్క ఉదుటన బయలుదేరి గేట్లో నుంచి బాణంలా దూసుకుపోయింది. అమూల్య ఇంటికి వచ్చి వెయిట్ చేసిందా? తానేమో అక్కడ ఎదురు చూస్తున్నాడు. తనకేమైంది? సరాసరి అసలు ఇంటికి ఎందుకు రాలేదు? వచ్చినట్టయితే కనిపించేదే. అమూల్య ఫోన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుంటే ప్లగ్ తీసేవాడే కాదు. అమూల్య ఆఫీసు దగ్గర ఉందా, వెళ్ళిపోయిందా? అతనికి ఆఫీసు ఉన్న ఆ వీధి ఎప్పటికీ రావడం లేదే అనిపిస్తోంది. దోవలో ఒక ఆటో కారుకి ఢీ కొట్టబోయి కీచుమంటూ పక్కకు వెళ్ళి బ్రతికి బయటపడింది. ఇంకో స్కూటర్ రాచుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళింది. కారు ఆగమేఘాల మీద వచ్చినట్టే ఆఫీసుకు వచ్చి గేటు దగ్గర ఆగింది. అక్కడ కూర్చుని బీడీ కాల్చుకుంటే దర్వాను చప్పున కింద పారేసి సెల్యూట్ చేశాడు. నా కోసం ఎవరైనా వచ్చారా? మనోజ్ కారు దిగి వస్తూ అడిగాడు. ఒక అమ్మాయి గారు ఆటోలో వచ్చారండి. మీ పేరు ఆఫీసు అడిగారండి. ఆఫీసు ఇదేనని చెప్పాను. మీరు వెళ్ళి చాలాసేపు అయిందని చెప్పానండి. ఆమె గారు వెళ్ళిపోయారు. ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. మనోజ్ వచ్చి కారులో కూలబడ్డాడు. అతనికి విధి తనని పరిహసిస్తున్నట్టుగా అనిపించసాగింది. తను అనుకున్నది అనుకున్నట్టుగా కాకుండా ఇంకెవరో ఆదేశించినట్టుగా జరిగిపోతుంది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. తెల్లవారుతూ అతనికి తెలుస్తూనే ఉంది. ఇంతటితో 4వ భాగం పూర్తి అయిందండి. 5వ భాగం మరొక వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.